Hello friends, welcome back to our channel. Telangana Mariyu Andhra Pradesh Rastramlo BED, DED, Adevidanga Language Pandit Purchasina 20 Abhyardhula Kosamu, Oka Manchi Avakashamu, Chala Rojulunchi Manam Edur Chusina 20 Central Teacher Eligibility Test, C TET Notification, Ee Roju Official Ga Release Ayindi. Ee Rendu Telugu Rastralo Aneka Mandi Abhyardhulu TET Rasi, Chala Takku Markulato Qualify Kakunda Agipoyaru. వారందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణలో టెట్ పూర్తయిపోయింది. మరి అనేక లక్షల మంది అభ్యర్థులు క్వాలిఫై కాకుండా ఉండిపోయారు. ఆ అభ్యర్థులు యొక్క డిసెంబర్ 2022 సీటెట్ని వినియోగించుకున్నట్లయితే రాబోయే నోటిఫికేషన్లకు మీరు అందుబాటులో ఉంటారు. ఈ వీడియోలో ఈ సీటెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ విధానం, ఫీజు వివరాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నది అఫీషియల్ సైట్ http://ctet.nic.in. దీనిలో మనకు 20/10/2022 రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అనేది అందుబాటులో ఉంది. CTET 2022 ఎగ్జామినేషన్. ఈ సీటెట్కి సంబంధించి ఇది 16th ఎడిషన్. దీన్ని CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ టెస్ట్గా నిర్వహించబోతున్నారు. ఇది ఈ సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 2022 నిర్వహించేటువంటి ఎగ్జామ్. అయితే డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి మధ్య వారం వరకు ఈ యొక్క సీటెట్ ఎగ్జామినేషన్స్ అనేవి దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. మరి ఎగ్జామ్ రాయాలి అనుకునేటువంటి అభ్యర్థులు ముందుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మరి దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ మనం చూసినట్లయితే ఈ నెల అనగా 31/10/2022 నుంచి మనం వచ్చే నెల 24/11/2022 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకు డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి మిడ్ వరకు మనకు ఈ CBT ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దాదాపు మనకు ఈరోజు నుంచి 65 నుంచి 70 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ఈ యొక్క సీటెట్ క్వాలిఫై కావాలని నేను భావిస్తున్నాను. మరి ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులు పేపర్ 1 లేదా పేపర్ 2 రాసేటట్లయితే 1000 రూపీస్ పే చేయాలి. పేపర్ 1 పేపర్ 2 బోత్ పేపర్స్ రాసే అభ్యర్థులు 1200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు పేపర్ 1 లేదా పేపర్ 2 రాసే అభ్యర్థులకు 500 రూపీస్ ఫీ ఉంది. లేదా పేపర్ 1 పేపర్ 2 రెండింటికి అటెంప్ట్ చేసేటువంటి అభ్యర్థులు అప్లై చేసుకుంటే 600 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 31 అక్టోబర్ 2022 అంటే ఈ నెల 31వ తారీఖున ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. ఇకపోతే ఎగ్జామినేషన్ డేట్స్, సిలబస్, లాంగ్వేజెస్ సంబంధించి, అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ సిటీస్, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మనకు త్వరలో https://ctet.nic.in అనేటువంటి వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంచుతారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలను సపోర్ట్ చేయండి.